అక్కడనే హృదయమును ఉండును ప్రైజ్ ప్రైజ్లో చదవబడిన వాక్య భాగములో ప్రభువారు ధనమును గూర్చి ఒక విభాగం చెప్పారు కొండ మీద ప్రసంగంలో దేవుని పిల్లలందరికీ ఇచ్చినటువంటి ఒక ఫండమెంటల్స్ లో ఇది కూడా ఒకటి అన్నమాట చాలా సార్లు మనం ప్రార్థన చేయమని చెప్తున్నాం భక్తి చేయమని చెప్తున్నాం పాటలు ధ్యానం చేస్తున్నాం బాగా పాటలు నేర్చుకుని సాధన చేస్తున్నాం కోయిర్లు ఉంటున్నాయి ప్రతి చోట మంచి మంచి ప్రసంగాలు కూడా ఉంటున్నాయి ఈ ధనాన్ని గురించి ప్రత్యేకమైన టీచింగ్ సంఘాల్లో జరగడం లేదు ఈరోజు ఉన్నవాళ్లలో నైంటీ పర్సెంట్ క్రైస్తవులు గనక తప్పక చెప్పదు చెప్పక తప్పదు ప్రభువారు కొండ మీది ప్రాథమిక పాఠంలోనే చెప్పారు భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు ఇందాక దైవజుడు చెప్తూ మనము శిష్యులము దేవుని ఎదుట శిష్యులుగా ఉండవలసిన వారి కేవలం విశ్వాసులు మాత్రం కాదు ఇవేళ క్రైస్తవ సమాజం ఏం చేస్తోంది చాలా మట్టుకి ఒకప్పుడు అప్పుల్లో ఉన్నప్పుడు ఒకప్పుడు తిండికి జరిగినప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మాం దేవుని దగ్గరికి వచ్చాం మన శాపం పోయింది మన పాపం పోయింది మనకు క్షేమం కలిగింది మనం ఆశీర్వదించబడుతున్నాం మనుషుల్ని సంపాదించాల్సింది పోయి మనం డబ్బు సంపాదన పనిలో పడుతున్నాం దేవుని పిల్లలారా మనము ధనమును కూర్చుకొనవద్దు అనే ఒక ఆజ్ఞ ఉంది ధనమును కూర్చుకోవడం ద్వారా నష్టం ఉందని బైబిల్ చెప్తోంది లోకులందరూ ధనం కూర్చుకుంటున్నారు మనం కూడా కూర్చుకుంటే ఏంటి ప్రయోజనం ప్రభువారు అన్నారు కదా నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును నువ్వు డబ్బు ఎక్కడ పెట్టావో నీ బంగారం ఎక్కడ పెట్టావో నీ సొత్తులన్నీ ఉన్నాయో దాని మీదకి నీ మనస్సు పోతుంది అంతేగాని మనం భక్తులమని భ్రమపడుతున్నాం అంతే క్రై క్రైస్తవంలో ఈ విప్లవం అనేది ఎప్పుడో వచ్చి ఉండాలి అసలు ఏమీ లేనటువంటి ఆడకూతురు రెండు బంగారు నాణాలు వేసింది ఒకటి ఉంచుకోకుండా వేసింది దాన్ని ప్రభు ఎంతో మెచ్చుకున్నాడు కలిగినదంతా వేసింది అని చెప్పి ఆమెను ఘనపరిచాడు ఇవాళ పరిస్థితి ఏముటి విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంది ప్రార్థన చేస్తున్నావు గొలుసు ప్రార్థన చేస్తున్నావు ఎందుకు ఆ గొలుసుని మెడకేసుకోడాక ఉపవాసం ఉంటున్నావు నువ్వు ఉపవాసం ఉండి టీ తాకపోతే దేవుడికి ఏమైనా ఎక్కువ లేదా తక్కువ నువ్వు తాగితే టీ తాగడాన్ని గురించి ఉపవాసం అని పేరు పెట్టి నానా చెప్తా తింటున్నావు ఏమిటా ఉపవాసం దాని అర్థమేమిటి అసలు అన్నానికి బదులుగా అన్ని తింటున్నావు అది ఒక్కటే వెనకటి ఎవరో పాస్తి గారు ఉపవాసం ఉంటానంటే ముప్పై విశ్వాసులు ఉన్నారంట ముప్పై మంది ముప్పై అట్లు తెచ్చారంట ఏమి నవ్వేవమ్మా నువ్వు కూడా తెస్తావనుకుంటా ముప్పై అట్లు తెస్తే సీరియస్గా చూసి ఏగా ఇన్ని తింటారనుకున్నారా ఒకటి తీసేయండి అన్నాడంట ఎన్ని అంటే ఇరవై తొమ్మిది అంపట్టు ఒక అన్నం దత్త అన్ని తింటారండి ఈ రోజుల్లో మళ్ళీ ఉపవాసం అని పేరు చాలా తప్పు ఇది ఒక రోజు ఉండాలి రెండు రోజులు ఉండ కాస్త నీళ్లు ఉండు మజ్జి తాగి ఉండు టీ ఉండి పర్లా చెత్తంత తిని ఇంకా ఉపవాసం ఏంటి వీటిని గురించి టీచింగ్ బాగానే జరుగుతోంది అసలు ధనాన్ని గురించి ఏం జరుగుతోంది సంఘంలో ధనమును కూర్చుకునే పనిలో నిమగ్నమై ఉంటున్నారు ప్రజలు ఎక్కడ పెడితే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభం వస్తుందని ఆలోచిస్తున్నారు దేని మీద ఖర్చు పెడితే ఆత్మలు సంపాదించబడతారని ఆలోచించేవాడు ఉంటే దేవుడు సంతోషిస్తాడు పాస్టర్ పరిశుద్ధరాజు గారు ఇంత ఖర్చు పెట్టడానికి కారణం ఏంటంటే ఏ విధం చేతనైనా సంఘం రివైవ్ కావాలి ఏ విధం చేతనైనా విశ్వాసులు సేవకులు రివైవ్ కావాలి ఉజ్జీవించబడాలి అసలు ధనం ఖర్చు పెట్టిన వాడి దగ్గర ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఉజ్జీవం రానే రాదు వాడు కింద పడు డ్యాన్స్ వేసినా సరే ఉజ్జీవన్ రావాలి అని అంటే వాడి ధనమంతా ఖర్చు పెట్టాలి వర్కన్ రాజు గారు ఖర్చు పెట్టకుండా సంపాదించి సంపాదితడి ఉద్యోగం ఉద్యమం మొత్తం ఆ గుట్ట కింద పడిపోతుంది అంతే అవునండి కొంతమంది ఏ గతి లేని స్థితిలోంచి వచ్చి కట్టలు కట్టలు మూటలు కట్టి లోపల పడేసి అవి పుచ్చిపోతున్నాయి వీళ్ళ ఉద్యమం ఏమొస్తుంది స్టేజ్ మీదకి వచ్చి ప్రసంగం చేస్తే ఉద్యమం వస్తుందా ప్రసంగం ఎవరైనా చేస్తారు చేతనైన నాలుగు మాటలు వస్తే కానీ ధనాన్ని ఏం చేస్తున్నావు నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడే ఉండు ప్రభు అంటున్నాడు నీ హృదయము నాకు ఇవ్వు అంటే దాని అర్థం డబ్బులు నాకు అని అర్థం అంతే నీ డబ్బులు వస్తే అక్కడికే వచ్చేస్తుంది నీ హృదయం డబ్బులు ఇవ్వకుండా నీ హృదయం ఏంటి అసలేంటి దాని అర్థం నా హృదయం తీసుకో నన్ను తీసుకో ప్రభు చచ్చిపోటానికి రెడీ నువ్వు చస్తే ఏమి లాభం నువ్వు వల్ల మా టైం వేస్ట్ మళ్ళీ ఓ పూటం నీ కోసం కేటాయించాలి నన్ను తీసుకో ఏంటి తీసుకునేది ప్రతి క్షణమును దేవుని కొరకు బ్రతకాలి నన్ను బ్రతికించు నాయన అని ప్రార్థన చేయాలి చూడండి బైబిల్ చెప్తోంది అపోస్తుల కార్యము నాలుగు అధ్యాయము ముప్పై రెండు నుండి నేనే చదువుతాను వీళ్ళున్నంత వరకు వచ్చినా మీరు చదివే ప్రయత్నం చేయొద్దు నేనే చదువుతాను మీరు చూడండి వినండి సరిపోతుంది బైబిల్ కూడా ఇప్పుడు చూడాల్సిన అవసరంలా ముప్పై రెండు నుండి విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గల వారై ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును సాక్ష్యమిచ్చిరి దైవ కృప అందరి ఎందు అధికముగా ఉండెను భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి వారు ప్రతి వానికి వారి వారి అక్కల వారి వాని అక్కరల కొలది పంచి పెట్టి కనుకో వారిలో ఎవనికివలేకపోయేను కుర్ప్రలో పుట్టిన లేవిడకు యోసేపోను ఒకడుండెను ఇతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చునట్టి బర్ణబాని పేరు పెట్టి ఉండిరి ఇతడు భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తరుల పాదముల యుద్ధ పెట్టెను ప్రారంభ సంబ సంఘంలోనే ఈ విధమైన ఉజ్జీవం ఉంది భూములు ఉన్నవారు అమ్మి దేవునికి ఇచ్చారు పొలములు ఉన్నవారు అమ్మి దేవునికి ఇచ్చారు ఇండ్లున్నవారు అమ్మి దేవునికి ఇచ్చారు ఈరోజును కాను పడుతున్నాను పడుతున్నారా పాస్ట్ గారు ఇక్కడ సంఘంలో రేపు పడతారు ఇరవైలు పదులు లెక్క పెట్టుకోవడానికి ఒకరోజు ఇంత చిల్లర వచ్చింది ఫాస్ట్ గారు ఇప్పుడు కాదు ఇరవై సంవత్సరాల పాతి ముప్పై ఏళ్ల క్రితం ఇంత చిల్లర వచ్చింది ఒక సంచుడు ఆ చిల్లరంతా తీసుకొని డ్రింక్ షాప్కి వెళ్ళా వెళ్ళిస్తే గారు మన కొట్టి అన్నాడు వాళ్ళు నా మొహం సిగ్గుపడింది నన్ను సేటుని చేసి పరేశారు వాళ్ళు విశ్వాసులందరినీ తిట్టిని తిట్టి తిట్టకుండా తిట్టా మీరు ఇంత బతుకు బతికి నన్ను సేటుని చేశారు నన్ను గల్లా పెట్టడు అనుకుంటున్నారు ఎంత బుద్ధిహీనత అందుకని అప్పటి నుంచి చర్చిలో యుద్ధం చెప్పేసి దేవునికి స్తోత్రం నాలుగు వారాలకు ఒక్క రోజు వంద రూపాయలు ఉన్నాయి కనీసం ఇదే ఎందుకు నాలుగు సార్లు నాలుగు ఇరవై లేటం ఏ చిన్న చూపేయండి ఏ ఆసుపత్రికి వెళ్తే ఏ డాక్టర్ గారు ఇరవై రూపాయలు తీసుకుంటున్నాడు చెప్పండి కనీసం ఒక వెయ్యి రూపాయలు లేనిందే ఆ చెకప్లు కూడా నేలలోనే ఖర్చు అవుతున్నాయి దేవుని సంధికి వస్తే మహాదేవుడు గొప్ప దేవుడని మాటలు చెప్పడం ఎందుకండి మాటలు పది నిమిషాలు సాక్ష్యం చెప్పి నువ్వు వంద రూపాయలు కానికేస్తే ఏంటి సంగతి ఈ మధ్యనే ఓ సహోదరుడు ఉన్నాడు తేలపురల్లో పేర్లు వివరాలు అక్కర్లేదు అనుకుంటా ఆన్లైన్ ఉంది కనుక ఆ సహోదరుడు ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నారు మేము పెళ్లి చేసాం ఆ కొర్రాడికి పిల్లనిచ్చాం ఇక్కడ చల్లపల్లి దగ్గరే ఆ తర్వాత అతను ప్రార్థనలో ఉన్నాడు చర్చి ఓపెనింగ్ కూడా నేనే చేశాను పది సంవత్సరాలు ఎడతగగా ప్రార్థన చేస్తూ వచ్చాడు కూటికి జరిగేది కాదు అమ్మాయికి పెళ్లికి ముందే అడిగాను నీకు ఆహారం జరగదు కొన్నిసార్లు ఫస్తుండాల్సి వస్తుంది ఉండగలవా సేవకుండా చేసుకుంటే అంటే నేను ఉంటానయ్యా అని చెప్పింది అమ్మాయి అలాగే కష్టపడింది ముగ్గురు పిల్లలు కలిగారు వాళ్లకు ఇద్దరు నా ఆడపిల్లలు ఒక మగపిల్లాడు కష్టపడ్డారు తిండికి జరగని రోజులు కూడా ఉన్నాయి వారికి ఒకరోజు ఒక సిస్టర్ వచ్చేసి ఈ మధ్య పది నెలల క్రితం ప్రార్థన చేసుకుంటుంటే అయ్యగారు ఈ డబ్బు ఉంచండి అని చేతులు పెట్టి డబ్బుతో పొల స్థలాలు కొనండి అని చెప్పింది యాభై లక్షలు ఆయన చేతిలో పెట్టింది లెక్క పత్రం లేదేగా స్థలాలు కొన్నాడు అతను స్థలాలు కొనిన తర్వాత ఒక డూప్లెక్స్ ఇల్లు చూపిస్తున్నా అంట దేవుడు ఆయనకి చర్చ అనకాలే ఏడు సెంట్లు స్థలం అనుకుంటా ఆ స్థలం ఆవిడ అంటదంట నేను ఆ స్థలం అమ్మ అమ్మనుగా నువ్వు ఎలా కడతావు అంటదంట ఆవిడ ఎవరితోనో ప్రేరేపించబడి ఆ స్థలం పాస్ గారికి వద్దని చెప్పిందంట ఆవిడ విశ్వాస ఆవిడ కూడా రెబల్ దేవా ఈవిడవనంటుందయ్యా ఆవిడ సంగతి ఎందుకు నేనున్నాగా అన్నాడంట దేవుడు ఈ లోపల ఎవరినో విజయవాడిని పిలిపించి అది అగ్రిమెంట్ రాసేసుకుంటున్నాడు ఇంకొకతను అయ్యా అగ్రిమెంట్ కూడా అయిపోతుందయ్యా స్థలం నువ్వు తిప్పేవాడిని నేనున్నాగా నీకెందుకు అన్నాడంట దేవుడు ఆ అగ్రిమెంట్ రాసిన పది రోజులకి వాడు ఏకైక కొడుకు చచ్చిపోయాడు అంతే ఆ పేపర్లు తీసుకొచ్చి మోహన్ కొట్టి నీ అడ్ మనస్ వద్దు ఏమొద్దు నీ పేపర్లు అని చెప్పి వెళ్ళిపోయాడు అమ్మాయి వచ్చి కాళ్ళ వేళబడి పాస్టర్ గారికి స్థలాన్ని ఇచ్చింది దీని బుద్ధి ఎప్పుడైనా మారొచ్చని దాన్ని అన్నే రాయించేసాడు డబ్బులు ఇచ్చి దేవునికి స్తోత్రం అవునండి కొన్నిసార్లు తొందరపడి మనోళ్ళు వాళ్ళ స్థలం ఇచ్చేమనంగానే షెడ్డు షెడ్ అందులో వేస్తారు తర్వాత ఎవడోళ్ళు లేస్తాడు దాన్ని ఇది మాకు కావాలని మనం బాగు చేస్తాం కదా ప్రదేశాన్ని ఎప్పుడైతే ఆయన స్థలాన్ని రాయించాడో ఆ మరుసటి రోజే ఒక సిస్టర్ వచ్చా డూప్లెక్స్ కట్టుకోండి నేను కోటి రూపాయలు ఇస్తాను అంతే దేవునికి డూప్లెక్స్ అయిపోయింది ఈ నెలలో ఓపెనింగ్ కూడా అయిపోయింది ప్రభు అద్భుతాలు చేయడా చెప్పండి అమెరికా అమెరికా వెళ్తేనే అద్భుతాలు జరుగుతాయా నోనో నో ఇక్కడ కూడా అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు మరుగున పడుతున్నారు దేవుని కార్యం వాళ్ళకి అర్థమైతే ఇక్కడ ఉన్న మీరే ఇస్తారు దైవజనుడు ఇంత త్యాగం చేసి ఒక రకంగా మరి శక్తికి మించి ఈ పని అంతా చేస్తున్నాడంటే మీరందరూ ఒక్కొక్క విశ్వాస వీరుడిగా లేస్తే ఇలాంటి మీటింగ్లు ఎన్నో జరుగుతాయి దేశంలో ఎన్నో జరుగుతాయి జరగాలి కూడా ఏదో ఒక ఐదు వందలో పదివే ఒక వెయ్యి రూపాయలో పదివేలు ఇచ్చిన పని అయిపోయింది అనుకుంటే కాదు దేవుడు నిన్ను ప్రేరేపించని కొద్దీ చేయాలి పొలం అమ్మడానికి ప్రేరేపణ వస్తే ఆ ప్రేరేపణ ఆపుకోవద్దు ఇల్లు అమ్మడానికి ప్రేరేపణ వస్తే దేవునికి ఇవ్వడానికి ఆ ప్రేరేపణ ఆపుకోవద్దు చాలా స్పష్టంగా చెప్తున్నా తిమోతి పత్రిక చూడండి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఆరు నుండి పది వరకు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయము ఆరు నుండి పది వరకు నేను చదువుతున్నా నేనే చదువుతాను అన్నాను కనుక నేనే చదువుతాను సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలోండి ఏమి తీసుకొని పోలేము కాగా అన్నప వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము ధనవంతుల గుటుకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరమైన అనేక దురాశలలోను పడుదురు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచి వేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని ధనాపేక్ష ఆత్మహత్యకు దారి తీస్తుంది ధనాన్ని అపేక్షించేవాడు ఎన్నటికి వాడు వెనక్కి తిరిగి చూడడు వడ్డీలకు ఇచ్చేవాడు మానవత్వాన్ని మరిచిపోతాడు బంధుత్వాన్ని మరిచిపోతాడు దైవత్వాన్ని అసలే పక్కన పెట్టేస్తాడు ఇక వాడికి కావాల్సింది వడ్డీనే బంధుత్వం కాదు వాడికి కావాల్సింది దైవత్వం కాదు చాలా విచారకరమైనటువంటి విషయం ఒక ఊర్లో ఒక దైవ సేవకుడు ఉన్నాడు మంచి ప్రసంగికుడు ఏమండి ఆయన ఆయన గురించి అడిగితే ఆ వడ్డీల కూడా అంటున్నారు ఎంత విచారకరమైన విషయం సిగ్గుపడుతున్నాను నేను ఆ మాట వినంగానే ఒక దైవ సేవకుడు అయ్యి ఉండి వడ్డీలకి తిప్పడం ఏంటి దేవునికి ఇచ్చే విషయంలో వెనకం వేస్తున్నావా ఒక దైవ సేవకుని ఏం బ్రదర్ నాకండి చాలా పెద్దోడు వయసులో ఎందుకు మీరు మీటింగ్లు పెట్టడం అంటే ఎందుకు పాస్త గారు మనమే చెప్పుకుంటే పోలా ఆ నాలుగు రూపాయలు మనకే ఉంటాయి అన్నాడు మొన్న ఏదో స్కీములు కట్టించాడు ఇల్లు పోయింది స్థలం పోయింది వాళ్ళందరూ దండెత్తేసరికి అమ్మి వాళ్ళందరూ కట్టాడు వదిలిపోయింది రోగం కాస్త దేవుడు కోసం ఖర్చు పెట్టాలంటే వీడికి మనసొప్పదు ఆ డబ్బులు ఆయనకే ఉంటాయంట ఈయన ఆయన డబ్బులు ఉండవు ఆయన బోధ చేయడం చేత కాదు వాళ్ళ తమ్ముడు గారికి చేత కాదు బోధ చేయడం వేవూరి బ్రదర్సు కత్తులు లాంటి దేవునికి స్తోత్రం వాళ్ళు దేవుని కొరకు ఉన్నారు కానీ ఇంతమంది సేవకులను ఎందుకు పిలవాలండి ఇన్ని వాయిద్యాలు ఎందుకు పెట్టాలండి ఇంత స్టేజ్ ఎందుకు కట్టాలండి దేవుని కార్యము ఘనమైనదిగా ఉండాలి అంటున్నాడు నన్ను ఘనపరుచువాని నేను ఏమండి ఒక సినీ ఆర్కెస్ట్రా ఉంటే వంద తబలాలు పెడుతున్నారు అక్కడ మనం నాలుగు పెడితే నష్టం ఏంటి ఆ పాత డ్రమ్ము ఒకటి తెస్తారు చర్చిలో దాన్ని ఇరవై అవతల పడేయాలి అంతే నేను ఏ చర్చిలో పాత డ్రమ్ము కనపడితే పాత మైకి పనికి మాలిందంటే ఎత్తి అవతల పడయండి అంటాను అంతే ముందు అనవసరం చర్చిలో అట్లాంటివి ఉండకూడదు ఆ పాత డొక్కు డ్రమ్ ఉన్నంత వరకు పాత విశ్వాసులు వచ్చి నీ ముందు నిద్రపోతారు సొల్లు గడుపుతారు అంతే నీకు వచ్చే ఆశీర్వాదం ఏమీ లేదు కొత్త వాయిద్యం తీసుకురా చక్కగా పాటలు పాడండి సుందరంగా పాడండి రోడ్డు అమ్టి వాళ్ళు ఆగి మన చర్చి ఒకసారి చూద్దామని వస్తారు ఆ దివ్యమైన సంగీతం వినడానికి హల్లే లోయ మార్చుకోవాలండి మనం మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి మన వేదిక మార్చుకోవాలి మన చర్చి వాతావరణం మార్చుకోవాలి ఇవి మార్చాలంటే మనకు సమర్పణ రావాలి విశ్వాసులకి ఆ మధ్య ఎక్కడో పాత కుర్చీలో కూర్చుని కురుగు పాటు పడుతుంటే పటకనిరిగి వెనకబడింది పడిందంట ఒక అమ్మాయి ఆ పాత కుర్చీలు ఎత్తి అవతల పడేయచ్చు కదా తల్లి ఎందుకు ఎంతకాలం పాత కుర్చీల మీద కూర్చుంటారు ఎంతకాలం మీ పాత బతుకులు మీ ధనాన్ని ఎంతవరకు దాచుకుంటారు కుమారుడికి ఎంతని ఫిక్స్డ్ చేస్తారు కుమార్తె పెళ్ళికెంతని ఫిక్స్డ్ చేస్తారు అని ఫిక్స్డ్ చేస్తారు ఎవండి మా మనోరాలకి ఇరవై కాసులు బంగారం ఉందని చెప్తున్నారు దేవుడికి పది కాసులు వేయచ్చు కదా దేవుని సేవ ఘనంగా జరగచ్చు కదా ఎవరో ఒకళ్ళు దాతృత్వం కలిగిన వాళ్ళు ఉండబట్టే కదా సేవకింత స్థలం కొనగలిగింది ఏం విదేశాల వాళ్ళకి స్వార్థ వచ్చింది పంతొమ్మిదో శతాబ్దంలో మనకేమో ప్రథమ శతాబ్దంలో వచ్చింది మనమేమో ఇంత చాంతాడు పొడుగంత ప్రార్థనలు నేర్చుకున్నాం అంతకంటే చాంతాళ్ళ పొడుగంత ప్రసంగాలు నేర్చుకున్నాం కానీ మనం సాధిస్తుందేమిటి ఉదయం నుండి సాయంత్రం దాకా బోధ చేస్తాం దీనివల్ల వచ్చిన ఫలితం ఏమిటి ఏదో మోటు సామెత ఉంది కేకల బొబ్బలే కానీ నూరు గింజలు లేవంట కానుక పడితే అసలు వీళ్ళ హృదయాలు ఎంతవరకు దేవుడికి ఇచ్చారో అర్థం వైదు మనకి కానుక డబ్బా చూసి ఇంతవరకు దేవుని కార్యం జరిగిందని మనం చెప్పచ్చు ఆ కానుకలో కట్టలు కట్టలు పడే రోజులు వచ్చును గాక బంగారు ఉంగరాలు గలుసులు వడ్డాణాలు పడే రోజులు వచ్చును గాక ఒకరోజు దైవజనుడు మోహన్ గారి చర్చికి నేను వెళ్ళాను చెన్నై ఒకరోజు ఓన్లీ గోల్డ్ ఆఫరింగ్ అన్నాడు రెండు కిలోలు బంగారం పడిందంట స్టైల్ వేసేసాడు దేవునికి స్తోత్రం అసలు మనమేమో బంగారం తీసేయమంటున్నాం సమర్పించుకున్నాం సమర్పించుకున్నామంటున్నారు మళ్ళీ పైగా స్టైల్గా సమర్పించుకోవడం అంటే ఏంటండి చెప్పండి పత్రం సమర్పయామి తోయం సమర్పయామి పుష్పం సమర్పయామి అంటే ఇవ్వడం మరి సమర్పించుకునే వాళ్ళందరూ ఎంతమంది చర్చీలకు ఇచ్చారో అడగండి చూద్దాం బంగారంతో సమానమా మన దేవుడు అలాంటి బంగారు కాసులు ఎన్ని పెట్టినా ఆయన ఖాళీ దూలికి సమానం కాదు ఏ నీ బంగారాన్ని అంత ప్రేమిస్తావే ఏజ మ్యాథ్యూస్ గారు పాడేవాళ్ళు పాట నా వెండి కన్న కంబు నా తండ్రి గై కొనుమి అంటారంట అదే పదేస్తారంట రక్షణ పొందిన దగ్గర నుండి అదే పది నువ్వు ఇరవై సంవత్సరాల క్రితం రక్షణ ఒక ఆయన పుట్టినరోజుకి సాక్ష్యం చెప్తున్నాడు ఆయన వయసు ఇరవై ఏడు సంవత్సరానికి ఒక రూపాయి వేస్తున్నాడట అంటే సత్యదాకా వంద రూపాయలు పడదు ఉందా సత్యదాకా వంద రూపాయలు ఎందుకంటే ఈ తిరిగి వంద సంవత్సరాలు బతకడు కనుక ఎంత ఘనంగా చెప్తున్నాడు మళ్ళీ నా సంవత్సరాలు ఇరవై ఏడు ఇప్పుడు ఇరవై ఏడుకి పెంచాను అన్నాడు కానుక ఎంత దరిద్రుడో ఇలాంటి దరిద్ర పరకాలు ఉండబట్టే సంఘాలు అభివృద్ధి చెందట్లా వేలు వేలు ఇచ్చిన వాళ్ళు కనీసం మాట్లాడరండి మా సభలకి యాభై వేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పాతికేళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అట్లీస్ట్ పది ఐదు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎవరు మాట్లాడరు ఎవరున్నా ఐదు వందల రూపాయలు వంద రూపాయలు కాయితీ అయ్యగారు మన పేరు ఏంటి వచ్చినట్లు లేదు అక్కడ నీ పేరు నరకంలో వినబడుతుంది జాగ్రత్త కోట్లు కోట్లు రూపాయలు పెట్టుకొని లక్షల రూపాయలు లక్షల డిపాజిట్లు చేసుకొని వంద రూపాయలు తీసి సభలకు ఇచ్చావో నీ పేరు ఇక్కడ వినబడుద్ది అని ఆశించబాక అక్కడ వినబడుతుంది ఎందుకంటే పిసనారోడు ఎవ్వడు దేవుని రాజ్యవాళ్ళడు దొంగలైనను నెక్స్ట్ చెప్పండి లోపులు వెనకాల ఉందా అదే పరలోకంలో వ్యభిచారులు దొంగలు అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళే కానీ ఫస్ట్ క్యాడర్లోనే లోబులు ఉన్నారు ఇక్కడ పరలోకం వెళ్ళనోళ్ళు ఎవరంటే లోబులు లోబత్వం అంటే పిసినారితనం పిసినారి విశ్వాసులారా మీరు మారు మారుమనసు పొందండి మీ కష్టార్జితంలో సింహభాగాన్ని దేవుని సేవకివ్వండి ఆంధ్ర క్రైస్తవులందరికీ నేను చెప్తున్నా ఇప్పుడు ఎప్పుడో మన దేశంలో ఉద్యమం రావాల్సింది మన పిసినారి హృదయాన్ని బట్టి మనకు ఉద్యమం రావడంలా రేపేమిటో అని ఆలోచించుకోకుండా మనం ఇవ్వాలి ప్రభు అయినటువంటి యసు క్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు ధారాదత్వం చేశాడు భూలోకానికి ఆయన సౌఖ్యమంతా వదిలేశాడు ఆయన మహిమంతా వదిలేశాడు ఆయన గొప్పతనమంతా వదిలేశాడు ఆయన సుందరత్వం అంతా వదిలేశాడు నికృష్టుడిగా మన చచ్చిపోయాడు ఎంత త్యాగం అది పరలోకపు తండ్రి త్యాగమే మన కలిగిన రక్షణ ఆయన సిలువ యాగం ముందు ఆయన కార్చిన రక్తం ముందు ఆయన దినత్వం ముందు మనం ఏమి ఇచ్చినా తక్కువేనంటాను నేను ఏం చేస్తున్నాం విశ్వాసులు ఆలోచించండి కాస్త భాతృత్వాన్ని గురించి ఆలోచించండి పరలోకంలో పిసి నారు వాడు ఒక్కడ కనపడ్డు నాకు ప్రైజ్ దిడ్ పిసినారి తనం ఉన్నవాడు పరలోకంలో కనబడడం అనేది జరగనే జరగదు ఒక పాపాత్పురాలు వచ్చి ఏసయ్యే కాళ్ళు గడిగి కన్నీళ్లతో అత్తరు బుడ్డి మిక్కిలి విలువైన అత్తరు బుడ్డి పగలగొట్టిందట ఈ అనకుండా పెద్ద మనిషి అంటాడు ఇంతెందుకు ఇంత ఖర్చు చేయాల్సింది కాదే భవిష్యత్ అనుకుంటా ఈ స్టేజ్ కూడా ఇంత కట్టాల్సింది కాదే అంటారు గొప్పవారు అంత ఎత్తుని ఏంటి గాలి ఎత్తి ఎగిరిపోద్దుగా పోయి మధ్యలో ఇది కూడా ఎందుకు పెట్టారండి ఇదే పెట్టాల్సింది కాదే బోల్డ్ ఖర్చు బోల్డ్ ఖర్చు ఎందుకండి అయ్యారు కాస్త సింపుల్గా వెళ్ళిపోదాం తప్పో ఆయన ప్రభు నిజమేనండి అనవసరంగా ఈ అత్తరు పూసింది అత్తరు బాగున్న పన్నీరు నాకు పడదు ఆయన అనలేదే యేసు ప్రభు ఇవి నా కొరకు మంచి కార్యం చేసింది అన్నాడు అందరూ స్తోత్రం చెల్లించండి బీదలకు పంచాలంటున్నాడు దొంగ ప్రభు నాడు బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు నేను ఎప్పుడు మీతో ఉండను సభలు ఎప్పుడు రావు వచ్చినప్పుడల్లా ఖర్చు పెట్టాలి అందరి దగ్గర బేరాల్సి వస్తుంది మేము ఎందుకో బాబు వస్తారా కాస్త మమ్మల్ని కొంచెం చూసి తీసుకోండి ప్రతి సంవత్సరం ఇదే పాట కొంచెం చూసి తీసుకోండి కొంచెం తగ్గించుకోండి తగ్గించుకోవడం కాదు ఈసారి మీకు ఇచ్చిస్తున్నామని చెప్పి పిలవాలి పరసోధర గారు మొత్తం అందరిని కూడా ఈసారి ఇది వరకు ఇచ్చేదానికంటే అదనంగా మేము ఇవ్వబోతున్నాం అని చెప్పి పిలవండి వాళ్ళు దీవించబడతారు మీరు దీవించబడతారు దేవునికి స్తోత్రం కలుగును గాక జరగాలండి ఇంకెక్కడ ఒక సినిమా పాట పాడేవాడికి లక్ష రూపాయలు రెండు లక్షలు ఇస్తున్నారు మనం పొద్దుత్మానం అరుచుకున్నా వాడికి ఐదు వందలు ఇవ్వం ఆడి ఇంటికెళ్ళి ఏడుతూ ఉంటాడు అక్కడ నా బొత్తుకు ఎందుకు హిట్ అయిపోయింది నాలుగు పరిశుద్ధరాజు గారు అలా చేయరు ఎప్పటికీ చెప్తున్న కొన్ని స్థలాల్లో జరిగేది కొన్ని స్థలాల్లో అయితే మా చేతుల్లో డబ్బులు పెట్టేసి తెరవనివ్వరు అసలు ప్రార్థన చేయమంటారు అది ఎంతో మనకు తెలియదు తెచ్చ ప్రార్థన చేయస్తాం ఇక అద్భుతం చేయను ఆయన తీర చూస్తే కారులో ఏడుచుకుంటూ వెళ్ళటమే దరిద్రం మంద ఎప్పుడు మారుతారు ఎప్పుడు మారతారో ఏసై మహిమ ఎప్పుడు తెలుసుకుంటారు మీరు ఇంకా మీరు ఇచ్చి చూడండి ఆయన మహిమ కళ్ళ ముందు కనబడుతుంది ఇండియా రిచ్ కంట్రీ అవ్వాలంటే దేవునికి ఇచ్చే కంట్రీగా ఉండాలి నేను నవ్వుతూ చెప్తున్నానేమో కానీ నా హృదయమంతం అంటుంది ఈ విషయంలో ఎప్పటికీ బతుకులు బాగుపడతాయి బంగారం ఎక్కువ అంటే అసలు ఈజీ సిరావతలు పడేయాలి దేవుడి ముందు పొలాలు స్థలాలు ఇళ్ళు అవసరమైతే అమ్మి దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టి నీ పాస్త పిలిచి ఇక్కడే కాదు అమెరికా మీరు వెళ్ళి మీ డబ్బుతో సేవ చేయండి అని చెప్పాలి ఆఫ్రికా వెళ్ళండి సేవ చేయండి మనం మన పిల్లలు ఎవరస్తులు వెళ్ళాలి ఉజ్జీవ కాలంలో మనం ఉన్నామని నేను చెప్తున్నాను పాపిస్తి తరం అని మీరు చెప్తారేమో పాపిష్టి తరం పాపిష్టి తరమే ఒక ప్రక్క బైబిల్ చెప్తోంది చూడుము జనములను కట్టి చీకటి ఆవరించుచున్నది నీ మీద దేవుని వెలుగు ప్రకాశించుచున్నది వాళ్లకు చీకటి మనకు వెలుగు ఇప్పుడున్నటువంటి యువతరం నవతరం ఇప్పుడు వస్తున్నటువంటి టీనేజర్స్ వీళ్ళందరూ ఉజ్జీవ జ్వాలలుగా దేవుడు వాడుకోబోతున్నాడు ఇది నాది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన ప్రవచనం ఇప్పుడు వస్తున్న తరమంతా దేవుని మహిమ కొరకు నిలబడబోతున్నారు ఇంత చిన్న పిల్లలు ఉన్నారే వీళ్ళందరిలో దేవుడు తన ఆత్మను ఇన్పుట్ చేస్తున్నాడు అనమాట పరిశుద్ధ ఆలోచనలు వాళ్ళు పంచుకుంటున్నారు ఇంతకంటే ఘనంగా సేవ జరుగుతుంది దైవజంలో గౌరవనీయులు కీర్తిశేషులు పరిశుద్ధ దైవజన్లు వేమురి ఇజ్రాయెల్ గారు ఈ విత్తనం వేశారు మొవ్వలో దాదాపుగా ఇండియా పెత్తు సంఘముల ఆ కేంద్రంలో జరిగిన తర్వాత అంత మంచి మీటింగు మొవ్వలోనే జరిగించేవాళ్ళు దేవునికి స్తోత్రం దైవీజన్లో పోస్టల్ పర పరంజ్యోతి గారిని అబ్రహం సామిల్ గారిని జిఆర్ పురుషోత్తం గారిని ఇంకా సుదర్శన్ గారిని ఇంకా పెద్ద పెద్ద దైవిజన్లు అయిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు అందరినీ మొవ్వకు పిలిచేవాళ్ళు అనమాట ఆ రోజుల్లోనే ఆయనకున్న దర్శనం విశాలమైంది డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు బాగా నేను కూడా వచ్చినప్పుడు వారు మేము కలిసి పరిచర్య చేసాం వయసులో నేను చిన్నోండి కానీ నుండో సేవ చేస్తున్నా నలభై నాలుగేళ్ళ నుంచి వాక్యం చెప్తే తిరుగుతున్నా దేవునికి స్తోత్రం ఓ డబ్బులు ఇచ్చేవాడు ఒకసారి కాదు ఒక కూటానికి వస్తే రెండుసార్లు ఇచ్చేవాడు డబ్బులు ఆయన ఆశీర్వదిస్తూ ఉండేవాడు ఈయన బక్కాయిన ఈయన దగ్గర బాగానే ఉండే అనుకున్నవాడు నేను అంటే వచ్చిన వచ్చినట్టు తీసేసి ఇచ్చేవాడు అంతే అదే మనసు వేమూరి బ్రదర్స్కి వచ్చింది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ పెద్ద ఆయన కూడా జాయిన్ అయిపోవాలి మీలో దేవుడు అద్భుతం చేస్తాడు అది కూడా ఆమెన్ ఖచ్చితంగా మనం ఈ దేశాన్ని వెలిగించడానికే ఉన్నాం వచ్చిన నేనే చదువుతున్నా అందుకే సామెతలు పదకొండు ఇరవై నాలుగులంది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు ఈరోజు ఈ అభివృద్ధి వచ్చిందంటే కారణము వెద చెప్పండి అందరూ దేవుని సేవకులంగా మనం కూడా జల్లాలి మనకు ఉన్నంత వరకు ఖర్చు పెట్టాలి టోటల్ గా ఇంకా ఏమంటున్నాడు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి ఎంత ఇచ్చి హలో చెప్పడమా ఇవ్వవలసిన తగిన దానికంటే నువ్వు పదివేలు ఇచ్చేటువంటి స్తోమత ఉంది నువ్వు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చి సర్దుకుంటున్నావు ఆ ఖర్చు ఉంది ఈ ఖర్చు ఉందని మిగిలిన ఆస్పత్రికే మిగిలిన ఎనిమిది వేలు అక్కడ అక్కడ చెల్లించుకోవటమే ఎందుకు వచ్చింది నీకు ఆ తిప్పలో దేవుని ఖర్చు పెట్టు ఇక్కడ ఉంది కదా తగిన దానికన్నా తక్కువ ఇచ్చి చాలా మంది ఈ చందాలు మానేయాలనిపిస్తుంది నాకైతే విసుగు పుట్టి చందాలు చందాలకు బుద్ధి లేదు మారు మనసు లేదు అసలు ఎన్నెన్నో చెప్తున్నాం ఏడుచేడిసి ప్రార్థన చేస్తారు ఒక అమ్మాయి ఏడుస్తుంటే ఆ చెవడ మొత్తం ఈ మైకులో పడిపోయింది ఆ మైక్ అతను అంటాడు అమ్మ 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 ఎక్కడా బాబు ఎక్కడా మొత్తం కిలో పడింది అందులో ఇక మైకిసిరేయటమే పనికిరాదు ఇక తీర జుత్తే వంద రూపాయలు కానుక పావు కిలో పేస్ట్ పడేసింది అందులో చూసుకోవద్దండి ప్రార్థన చేస్తా ఇంత పడిసి వచ్చే లంపిడు పక్కన పెట్టుకోవద్దు బుద్ధిమాలింది ఏ కొంగు ఉంటుంది కదా ఆడాడలేగా మాకు కచ్చి పొండాలు మాకైతే మీకేముంది కొంగుతో తుడిసేసుకుని ఆ మైక్ నాశనం చేయటం ఎందుకు పది రూపాయలు ఇవ్వకపోగా పదివేల రూపాయలు మైక్ నాశనం చేసేసింది ఎప్పుడైనా పెడతాడా మనకి మైకు అమ్మో నీలాంటి సంఘానికి వచ్చే నా మైకులన్నీ నాశనం అవుతాయి చాలా మందికి వివేకం ఉండదు ఇది ఎలాంటి మీటింగ్ మీ మీ ఊర్లో మందిరాలు చూడండి ఎలా ఉన్నాయి మీ మీ సేవకులు ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి పాతికేళ్ళ నుంచి సేవ చేస్తున్నారు సరైన కిటికీ ఉండదు దానికి సరైన ఫ్యాన్ ఉండదు దానికి ఇక్కడేం వాక్యం చెప్తుంటే అక్కడ బర్రా 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 గ్రైండర్ మోతా జరుగుతుంది చెప్తున్నా సంఘాల్లో జరుగుతుందే చెప్తున్నా నేను అనుభవించి చెప్తున్నా నేను ఫ్యాన్ పెడితే ఫస్ట్ క్వాలిటీ ఫ్యాన్లు తీసుకొచ్చి పెట్టమని చెప్తా నీ ఇష్టం వచ్చిన చెత్త ఫ్యాన్లన్నీ ఇక్కడ పెట్ట తక్కువదరదు ఆ అన్ని అన్నీ కలిసి కంపెనీ ఫ్యాన్లు కొంటాం ఉన్నట్లో కాంపటర్ అని బాగుంటుంది అందులో అయ్యి తీసుకొస్తాం బాగుంటుంది అది ఫ్యాన్ ఎంత తిరిగినా మనకి గాలి వస్తుంది కానీ మోత రాదు సంవత్సరాల తరబడి ఉంటుంది ఎందుకుని పాస్ గారిని సరిగా చేయలేకపోతున్నారంటే మీ తనం వల్లే ఆదివారం వారికి కానుకలు వస్తే ఆ కానుకలో కనీసం ఆ వారమంతా ఎలా మెయింటైన్ చేసుకోవాలో చేయట్లే ఆయన ఇంకా కొత్తగా దేవుని సేవ ఏం చేస్తాడమ్మా చెప్పండి నా పాస్యగారు ఎక్కడ కోటం అంటే అక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్ళరు అక్కడ ఏదన్నా అవసరం తీరతుదేమో అని వెళ్తున్నారు నువ్వు అవసరతలు తీరిస్తే ఎక్కడికి వెళ్లరుగా దైవ సేవకులు నీ దగ్గరే ఉండి సేవ చేస్తారు నీ ఊరి పక్క ఊర్లో కూడా కూటం పెడతారు ధారాళంగా ఇచ్చే మనసు కలిగి ఉండండి దేవునికి మహిమ కలుగును గాక ధనాన్ని భూమి మీద కూర్చుకుంటే అది వేస్తైపోద్ది దానివల్ల ఉపయోగం లేదు గలతీలో రాయబడింది ఆరు ఆరు నుండి పదిలో మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయి నువ్వు పిసినారితనంగా విత్తుతున్నావు గనక పిసినారితనంగానే ఆశీర్వాదాలు వస్తున్నాయి ధారాళంగా నీకు రావడంలా ధారాళంగా రావడంలా దైవ సేవకుడికి సమృద్ధి కలిగి సంతోషం కలిగించేలాగా నువ్వు చెయ్యి దేవుడు నిన్ను నీ ఇంటిని పాతిని సంతోషపరుస్తాడు ఎందుకు నా ఇంట్లో కొరత ఉంటుంది ఎందుకు నా పిల్లలకు మంచి బట్టలు వేయలేకపోతున్నా మంచి స్కూల్లో చదివి మంచి కూడు పెట్టలేకపోతున్నా మంచిగా నా ఇంటిని అలంకరించలేకపోతున్నా ఎందుకు అని అడిగితే నీ పిసనారితనం వల్లే నీ ఇంటికి వచ్చిన దైవ సేవకుల్ని ఏడ్పించావు దుఃఖ పెట్టావు ఒకరోజు ఒక దైవ సేవకుడు కొంతమంది సేవకులు ఈ బుక్స్ ప్రింట్ చేసుకొని మందిరం కోసం వెళ్తారు ఆ అలవాటు నాకు లేదు మరి కొందరికి ఉండదు కానీ కొంతమంది అడుగుతారు అది తప్పన్న ఇది అన్న ఎవరి వాడిది అలా వెళుతూ ఒక ధనవంతురాలి ఇంటికి వెళ్ళి అమ్మ ఫలానా యేసుపాదం గారు పదివేలు ఇచ్చారు ఫలానా సుందరరావు గారు ఐదు వేలు ఇచ్చారు ఫలానా జాన్ గారు రెండు వేలు ఇచ్చారు మరి మీరు మీ ఇష్టమైంది సమర్పణ ప్రేరేపణ కొద్దీ అంటే ఆ ప్రేరేపణ ఎందుకులేయ్యా దాంట్లో రాయాల్సిన అవసరం లేదు పుస్తకంలో నేను ఇచ్చేదేదో నేను ఇస్తాను అందంట సరే అంతకంటే ఎక్కువ ఇస్తుంది అనుకుంటా చాలా యోగ్యురాలు వాక్యం తెలిసినట్టుంది రాయొద్దు అంటుందని చెప్పేసి కాసేపు కూర్చున్నాక ఆవిడ వచ్చేసి ఇచ్చింది ఎంత ఇచ్చిందో తెలుసా ఎవరైనా చెప్పుకోండి చూద్దాం అని మీరు అంటున్నారు కానీ రెండు రూపాయలు ఇచ్చింది ఆవిడ మీరన్న ఎక్స్పెక్టేషన్ కూడా లేదు అక్కడ కరెక్ట్గా వారానికి ఊరెళ్ళింది బోర్డు నగల పెట్టుకొని ట్రైన్లో జర్నీ చేసి వెళ్ళింది తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఆ ట్రైన్ టైం తప్పి మూడు గంటలు లేటుగా అర్ధరాత్రి రెండున్నరకు వచ్చింది అది పదింటికో పదకొండింటికో రావాల్సింది వచ్చేసరికి ఎవరు అంత నిర్మానుష్యంగా ఉంది రిక్షాలో ఉన్నారు ఒక రిక్షాతోనే అడిగి ఆటోనో రిక్షానో దిగు ఫలాని చోటుకి మా ఇల్లు తీసుకెళ్తామంటే నాకు తెలుసా మా అడ్రస్ తీసుకెళ్తా అన్నాడు ఎంత అంటే ఇరవై రూపాయలు అన్నాడు ఓహో పగలు అదే రేటు రాత్రి అదే రేటు ఇటు చాలా ఉన్నాడు ఉండాడు టక్కనెక్కి కూర్చుంది ఇక నడుపుతున్నాడు కొంత దూరం బాడీ వెళ్ళాడు అక్కడి నుంచి దారి తప్పించాడు ఇక అయ్యా ఇటు కాదు అయ్యా అటు అంటే ఎటు తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు నువ్వు సైలెంట్గా కూర్చుంటే నీ బతుకు బాగుంటుంది ఏం మాత్రం మాట్లాడినట్టుండ మామూలుగా ఉండదు ఇక కూర్చో ఇంకంతే గుండె బిగబట్టుకొని తీసుకెళ్తే అక్కడ బ్యాచ్ ఉన్నారు పాడుబడి ఇంటి దగ్గర ఆ పెట్టిచ్చాయి ఇచ్చేసింది చేసింది అవి తీసే ఒంటి మీద ఉన్నాయని ఒలువో అంటే ఏడుస్తున్నాం ఏ ఏడితే ఇంకా ఇదిగో కత్తి మొత్తం ఒలిసేసింది ఒలిసేసి ఇదిగో ఆ సందు తిరిగి ఆ సందు తిరిగి అటు నుంచి అటు వెళ్తే మీ ఇల్లు వస్తుంది నువ్వు వెళ్ళిపో మళ్ళీ ఎక్కడన్నా నోరు తెరిచినట్టుందో పొడి చేస్తా జరిగింది ఒక ఊర్లో అవన్నీ చెప్పకూడదు ఆన్లైన్ కనుక పొద్దున్నే లేచి కుళ్ళి కొళ్ళి ఏడుస్తుందంట పాస్టగారు గారు ఇదేంటి దొంగోడేమో దొంగిలిస్తే గారి మీద పడి ఆడే ఆ రెండు రూపాయలు తీసుకోపోయినందువల్ల వచ్చిందంట ఆ రెండు రూపాయలు ఇసిరి అట్ట కొట్టాడంట ఆయన ఉంచుకో నువ్వే ఉంచుకున్నాడంట ఆయన తీసుకోకపోవటం వల్ల నష్టం వచ్చిందని ఏడుస్తుందంట బుద్ధి మాలింది ప్రియమన్ వర్లర్ ఎంత హీనమైన స్థితి దేవుడిని నిన్ను ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి తెచ్చాడు ఒకప్పుడు సైకిల్ లేదు ఇప్పుడు కారు కొనుక్కున్నావు ఒకప్పుడు అద్దెలలో నానా బాధపడ్డారు ఇప్పుడు నువ్వు చక్కని ఇల్లు దేవుని దైవాల్లో పొందుకున్నావు పిల్లలు మంచి చదువుకున్నారు పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి కొంతమంది జీవితాల్లో కానీ మన స్థితి పెరగడం లేదే దేవుని కొరకంటే మన మనసు ఎందుకు ఇరుకైపోతుంది దేవుని కొరకన్నప్పుడు విశాలత ఎందుకు రావడం లేదు దేవుని పని కొరకు ఎందుకు మనం కనీసం చేయలేకపోతున్నాం ఎప్పుడు మారుతుంది మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మారుతుంది మన ఇండియా మనం అమెరికానో ఇంగ్లాండో ఇంకొకళ్ళ వైపు చూడాలి అసలు ప్రైజ్ ద లోడ్ నేను ఎక్కడైనా ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తెల్లవాళ్ళు ఏ దేశం వాళ్ళు ఉన్నా సరే నాకు ప్రాముఖ్యమైన సమయం ఉంటే నేను నన్ను పిలవండి దొరలు చెప్తారు నేను ఇంటానికి కూర్చోవడానికి మాత్రం నేను రానని చెప్తాను నేను ఎందుకంటే మనల్ని దేవుడు ఆశీర్వదించాడు హెచ్చించాడు బలపరిచాడు ఇండియా వాడుకున్నంత వివేకం జ్ఞానం నేను అత ఇతర వాళ్ళకు ఉంటుందని నేను అనుకోను కొంచెం జ్ఞానంతోనే వస్తారు వాళ్ళని దొరదలు ధరల దాతలని దండాలు పెడతాం మనకింత దైవిక జ్ఞానం అయితే వచ్చింది కానీ దేవుని కొరకైన హృదయం మంది పెరగలేదు దేవుని కొరకైన దాతృత్వం ఇంకా పెరగలేదు ఎప్పుడు పెరుగుతుంది ప్రపంచమంతా సువార్త ప్రకటించబడాలని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయడం మాత్రమే చాలదు మనం దాచబడిన ధనాన్ని బయటికి తేవాలి దేవునికి స్తోత్రం నువ్వు ఎక్కడ దాచిపెట్టావో నీ బంగారం అది బయటికి తీసుకురా ఎక్కడ దాచావో నీ డబ్బు బయటికి తీసుకురా ఎంతకాలం అండి ఈ వేషధారణ దేవుణ్ణి ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నానని కళ్ళబొల్లి కవర్లు ఎవరికి చెప్తారండి దేవుడికి చెప్తారా మీరు పేతురుగా పేతురు గారు తన యొక్క అననియా సప్పీరాలను చూసినప్పుడు వాళ్ళు కొంత దాచి కొంత తెచ్చి ఇవాళ దశమ భాగం కూడా భాగం ఆఫ్టర్ ఆల్ అంటాను నేను అసలు భాగం ఆఫ్టర్ ఆల్ ప్రాథమిక పాఠశాల భాగం అంటే దశమ భాగం ఇవ్వమని ఎక్కడుందండి అంటారు కొందరు జ్ఞానం లేని వాళ్ళు బైబిల్ చెప్తుంది కదా వర్ధిల్లిన కొలది మనం దేవునికి ఇవ్వాలి నూతన నిబంధన కాలంలో మనం ఉన్నాం తొంభై శాతం దేవుని కొరకు ఖర్చు పెట్టేవాళ్ళు నాకు తెలుసు మీ ఊరు నుంచే వెళ్ళినటువంటి పాస్టర్ జాన్ సుందరరావు అయ్య గారు తన రాబడిలో తొంభై శాతం దేవునికి ఖర్చు పెట్టేవాడు కొట్టి దేవుని మహింపరచవచ్చు మీ ఊరు నుంచే వెళ్ళారు ఆయన సేవకి ఆయన పిల్లల దేవుడు బహుగా ఆశీర్వదించాడు అసలు ఆశీర్వదించడం అంటే డబ్బు రావడమే కాదు ఆ వచ్చిన డబ్బుకి జీవితానికి అర్థం పరమార్థం ఉండాలి ఉండే పిల్లల పాపలతో కుటుంబంతో సంతోషంగా బ్రతికే రోజులు ఉండాలి మనకి హల్లెల్లుయా అసలు సరైన మంచి పళ్ళు కనపడుతుంది అనుకో ఆ యాపిల్ ఎంత అండి నలభయా అది మనకు వద్దులే ఇది ఎంత కింద ఇరవై అది కూడా మనకు వద్దులే కింద బొక్కలు పడింది ఎంత అది ఐదు రూపాయలకి తీసుకోవచ్చు అట్టేసే ఎందుకు వచ్చింది దైద్ర బతుకు చస్తా ఏం పట్టుకెళ్తావు ఆ తినేదేదో మంచి పళ్ళు రెండు తీసుకుంటే చాలు పెచ్చపాతికి వేసుకుని పెచ్చలు ఇన్ని వేసుకెళ్తూ ఉంటారు భుజాన్ని వేసుకుని ఎందుకు ఉపయోగం గేదెలు తింటయ్యాయి ప్రియమైన వార్లరా మనలో పిసినారితనం పోవాలి విశ్వాసులకి విశ్వాస్ ఈ ఈ సబ్జెక్టే చెప్పాలని దేవుని ఆత్మ నన్ను నిన్న ఉదయమే ప్రేరేపించాడు దేవునికి స్తోత్రం ఎంతకాలం అండి ఈ పిసినారితనం ఎంతకాలం అండి పిసినారితనం కొంతమంది బైబిల్ కాలేజీల్లో కూడా చెత్త భోజనం పెడుతున్నారు ఇక్కడ కాదు అయ్యారు ఏం పెడతారో నాకు తెలియదులే లైన్ ఆయన అనుకునేరు కాదు కాదు మంచి శ్రేష్టమైన భోజనమే పెట్టాలి వాళ్ళని మంచిగా తయారు చేయాలి మిలిటరీ యోధుల్లాగా లేకపోతే లేనప్పుడు లేనట్టు జరిగిందిలే అదే మనం కంటిన్యూ చేయాల్సిన అవసరంలా దేవునికి స్తోత్రం మంచి భోజనం మంచి బట్టలు శుభ్రంగా ఉండడం నేర్పించాలి ఖచ్చితంగా శుభ్రమైన వస్త్రధారణ కూడా బైబిల్ కాలేజీలోనే నేర్చుకోవాలి వాళ్ళు రెండు జతలు ఉన్నా పర్ఫెక్ట్గా ఉండాలి ఒక్క పూట తిన్నా మంచి భోజనం తినాలి అప్పుడు సేవ చేస్తాం ఎక్కువ కాలం బతుకుతాం దేవునికి స్తోత్రం గాక పరిస్థితులు మారాలి ఆంధ్ర క్రైస్తవుల మనస్సులు మారాలి మనం దేవుని కొరకు శ్రేష్టంగా జీవించాలి ఏసు త్వరగా వస్తున్నాడని చెప్పింది మనం నమ్మడల్లా అసలు నమ్మితే ఎంతెందుకు దాచుకుంటాం అసలు నమ్మకపోవడమే దాచుకోవడానికి కారణం ప్రియమైన వార్లారా యేసు వస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ ఈ ఆయన ముందరా ఆయన ముందరా సాగిల పడి నమస్కరించి గడగడలాడును చెప్పట్లో సాగిల పడి నమస్కరించి గడగడలాడును నీ వంకా ఎద్దుట వంగిపో ఎస్ అయ్య ఎద్దుట యసు రాజుగా వచ్చుచున్నాడు ఓ లోకమంతా తెలుసుంటారు యసు రాజుగా వచ్చున్నాడు దేవుడు నంది కోటి దేవుడు దేవుడు రాజుగా వచ్చుతున్నాడు ఎసు నారాజుగా వచ్చుతున్నాడు ఎస్ రాజుగా వచ్చున్నారు లో మా తాతగారు నాగలు కట్టుకొని ఈ పొలంలో దుక్కి దునడానికి వెళ్ళేవాడు అంటే మెట్ట పొలాల్లో కంది మినుములు ఈ శనగలు ధనియాలు ఇవన్నీ వేసేవాళ్ళు నేను చిన్నపిల్లాడిని సెలవు ఉన్నప్పుడు నేను కూడా పొలం వెళ్ళేవాడిని ఆయన ఒక తాబెట్ కాయ ఉంటది వాటర్ తీసుకెళ్లేవాడు చల్లగా ఉంటాయి అందులో నీళ్లు దాంట్లో సుమారుగా ఒక రెండు మూడు లీటర్లు పట్టచ్చు ఆ తాబెటికాయకి బిరడా పెట్టుకొని కొంచెం కొంచెం నీళ్లు పొద్దుస్తమానం ఆ దుక్కు దున్నేటప్పుడు భోంచేసేటప్పుడు తాగేవాడు ఈవినింగ్ ఎవరిని అడిగితే నీళ్ళన్ని పోసేవాడు ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోతున్నాం కదరా ఇంకెందుకు నీళ్ళు లేని ఊేవాడు ఏసై రాకడొస్తుందని నమ్మేవాడు ఎవడైనా దాసుకుంటాడు ఆ డబ్బులు ఇంకెందుకు అట్ని ఉంచుకున్నా ఉపయోగం లేదు స్వామి ఎంత దాసుకున్నా మీరు అది తినేది లేదు పెట్టేది లేదు బ్యాంకులు జాతీయమయ్యే రోజు దగ్గర పడింది మోడీ గారు మొత్తం మీద స్విష్ బ్యాంకులో అన్ని బయటికి తెచ్చేస్తా అన్నాడు అది ఏమీ లేదు అది ఇంకా జరగదు కూడా ఇంకా బ్యాంకులు జాతీయమైన అంటే ఎక్కువ దాసుకున్నవాడు నిత్యంఛంగేసి ఏడుతూ ఉంటాడు ప్రభు రాకడ దగ్గర పడుతుంది ఖర్చు పెట్టండి ప్రభు దగ్గర ప్రతిఫలం ఉంది దేవునికి స్తోత్రం బైబిల్ చెప్తోంది సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయి నువ్వు కొద్ది కొద్దిగా విత్తి ఎక్కువ రావాలంటే నువ్వు ప్రార్థన చేస్తే రాదు విత్తనం వేసేటప్పుడే ఉండాలా తెలివి దేవునికి స్తోత్రం కలిగిన గాక వ్యద జల్లి అభివృద్ధి పొందువారు కలరు విత్తనం వేసేటప్పుడు తెలివి ఉండాలి దేవునికి ఇచ్చేటప్పుడు ఇది నాకు నా పిల్లలకు కూడా వస్తుంది అని నమ్మిక నీకు ఉండాలి ప్రైస్ గాడ్ మంచి రోజులు ఉన్నాయి దేవుని కొరకు వేయపరిచే వారికి చివరిగా ఒక వాక్యం చూపించి ముగిస్తా లూకాసు వార్త అధ్యాయం నేనే చదువుతాను మీకు అవకాశం ఇవ్వదలుచుకోలేదు లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు నేను చదువుతున్నాను మీరు వినండి లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం క్రైస్తులో లూకా ఎనిమిది ఒకటి నుండి మూడు వరకు నేను చదువుతున్నాను మీరు వినండి ప్రభువారు అన్నారు కదా ప్రభువారు చెప్పారు ఎలా ఉండదు ప్రభువారి సేవలో వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్త తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయి చుండగా ఏసై ఎక్కడెక్కడ సంచారం చేసాడు చెప్పండి చెప్పాలి మాట ప్రతి పట్టణములో అందరు చెప్పడమ్మా మువ పట్టణములో మాత్రమే కాదు ప్రతి పట్టణములో ప్రతి గ్రామములో గ్రామం అని తేడా ఉండకూడదు సేవకుడికి పట్టణం అని తేడా ఉండకూడదు పల్లెటూళ్ళల్లో పట్టణాలలో ప్రతి చోట ఏసు ఊరేగించాలి మనం నామాన్ని ఊరేగించే బాధ్యత మన మీద ఉంది పల్లూరు సేవకుడు తక్కువ సేవకుడేమి కాదు యాభై మంది ఇరవై మంది ఉన్నవాళ్ళు తక్కువ సేవకులేమి కాదు ఒకరోజు ఒక సేవకుడు ఇరవై మంది కోసం ఏడుస్తూ అయ్యా నాకు ఇరవై మందే కదా అని ఏడిస్తే ప్రభు అన్నాడట నువ్వు ఇరవై మంది రాజుల్ని తయారు చేస్తున్నావు అన్నాడట దేవునికి స్తోత్రం చిన్న పోవద్దు మాకు చిన్న సంఘం అని చెప్పి మీరు కుళ్ళి కుళ్ళి ఆడవద్దు వాళ్ళని సరిగా సిద్ధం చేయండి దేవుని దగ్గర బహుమతి మీరు పొందుకుంటారు బైబిల్ చెప్తోంది కదా అక్కడ ఆయన అన్నాడు ఆయన ప్రతి చోటకి వెళుతున్నాడు ఆ సంచారము చేయించుండగా పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదలిపోయిన మగ్ధలేనే మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడ కూజా భార్యగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చి చపటగొట్టి దేవుణ్ణి మహిమపరచండి ఏసయ్య ఆయన శిష్యులు ఊర్రుర్రా తిరుగుతూ ఓ దేవుని రాజ్యస్వార్త ప్రకటిస్తుంటే చాలా మంది స్త్రీలు వాళ్ళ ఆస్తితో కూడా ఏసయ్యకు ఉపచారం చేస్తున్నారు దేవునికి స్తోత్రం పాడేవాళ్లే కాదు ప్రసంగించే వాళ్లే కాదు కోయిర్ వాళ్లే కాదు వండేవాళ్ళు కావాలి ఒడ్డించే వాళ్ళు కావాలి పారిశుద్ధ్యం చేసేవాళ్ళు కావాలి శుభ్రం చేసేవాళ్ళు కావాలి ఇదంతా నీట్గా వాళ్ళు కావాలి ఏసయ్య కాలంలో కూడా ఇది జరిగింది ఏసయ్య కాలంలో ఆయనతో పాటు కొంతమంది స్త్రీలు వచ్చారు శిష్యులకి ఏసఐ కూడా కావలసిన పూట పోట కావలసిన ఆతిథ్యము ఏది కావాలో అది ఏది తాగుతారో అది తాగడానికి ఇచ్చి ఏది తింటారో అది తినడానికి ఇచ్చి వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు కనుక సువార్త సంతోషంగా ముందుకు సాగింది అల్లే లోయ అన్నీ పాస్టర్ గారే చూసుకోవాలంటే అవ్వదండి అన్నీ ఏ కొంతమందో చూసుకోవాలంటే అవదండి మేము సంవత్సరం సంవత్సరం సభలు పెడుతున్నాం ఈ సంవత్సరం కూడా సభలు పెట్టాం మా చర్చిలో పరిచారకులైన వాళ్ళు దాదాపుగా పక్కాగా ఎనభై మంది ఉన్నారు పాక్షికంగా నూట ఇరవై మంది ఉన్నారు వీళ్ళందరూ పనిచేసే వాళ్ళే దేవునికి స్తోత్రం కలుగును గాక సరిగ్గా మీటింగులకి పదిహేను రోజులు ఇరవై రోజుల ముందు నుంచి వీళ్ళు మొత్తం గ్రౌండ్ వర్క్ చేస్తారు అనగా ప్రతి చోటకు వెళ్ళి ప్రచారం చేస్తారు ఈ పత్రికలు ఇవ్వడం కానీ వేయడం కానీ కలెక్సీలు వేయడం కానీ అలాగే ఈ మీటింగ్లు అయ్యే వరకు మీటింగ్ అయిన తర్వాత నేను వెళ్ళి పడుకుంటా వాళ్ళందరూ గ్రౌండ్ క్లీన్ చేసి ఎక్కడిదక్కడ అమర్చి చెత్త కాల్ చేసి శుభ్రంగా ఉదయం కాలపు మీటింగ్లో మళ్ళీ ఉంటారు దేవునికి స్తోత్రం మన వాళ్ళు కూడా తయారు చేయాలి మనవాళ్ళు కూడా మన సంఘాల్లో కూడా మీ పిల్లల్ని అలా పంపించాలి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆస్తితో వాళ్ళు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు లేచి నిలబడండి ప్రార్థన చేసుకుందాం నీ ఆస్తితో ఏమైనా సేవ చేస్తున్నావా నీ ఆస్తిని దేవుని కొరకు ఏమైనా ఖర్చు పెడుతున్నావా నీ ఆస్తిలో భాగం ఏమైనా బీదలకు ఇస్తున్నావా నీ ఆస్తిలో కొంత దైవ ఇచ్చి మీ కోసం వాక్యంలో వారిని ప్రోత్సహిస్తున్నారా మీటింగ్ అయిపోయిన తర్వాత ఏ సేవకుడు దిగాలు పడకూడదు అయ్యో నా పరిస్థితి అయిపోయిందే నేను మీటింగులు పెట్టిన తర్వాత ఇంత అప్పు మిగిలిపోయిందే ఎలా తీరుతుందనే చింత ఆయనకి రాకుండా చూడండి తల్లిదండ్రులని మీ తల్లిదండ్రులు మీరు సంతోషపరిస్తే దేవుడు మిమ్మల్ని సంతోషపరుస్తాడు మీ ప్రతి అవసరం ఆయన మహిమలో తీర్చబడుతుంది దిగులు పడాల్సిన అవసరం లేదు ఆంధ్రదేశ ఆంధ్ర ఆంధ్రదేశానికి దేశానికి ఉద్యమం వచ్చింది ఉజ్జీవం గుండెల్లో రగులుతుంది మీ పిల్లల్ని పిల్లల పిల్లలను కూడా దేవుడు ఉద్యీవ జ్వాలలుగా వాడుకోబోతున్నాడు మీరు మంచి పునాది వేస్తే మంచి భవనం తయారవుతుంది మంచిగా విత్తనం వేస్తే సమృద్ధిగా సమృద్ధిగా పంట వచ్చేస్తుంది మీ జీవితాల్లో వేమూరి ఇజ్రాయేలీ గారు విత్తనాలు చల్లారు దాని పంట సమకూర్చుకునే కాలం వచ్చింది ఇంకా ఇది విస్తరిస్తూ ఉంది దేవుడు అద్భుతాలు చేయునుగాక అయ్యా నాలో ఉన్న పిసినారి తనమును తొలగించుకో తొలగించు తొలగించునాయన అని చెయ్యెత్తి ప్రార్థన చేసుకోండి వాళ్ళు కూడా నేను దారురాళ్ళంగా ఉన్నాను దాతృత్వంగా ఉన్నాననే వంక మాటలు దా మాటలు చెప్పద్దు పిసనారితనం మనలో పెరిగిపోయింది మనలో అది బాగా గారబట్టినట్టు అయిపోయింది మన జీవితాలకి తండ్రి పిసనారితనం నాకు లేకుండా వచ్చాయి ఓ మా ఇంట్లో లేకుండా చెయ్యి మా ఇంటి ఆవిడికి లేకుండా చెయ్యి మా ఇంటి ఆయనకి లేకుండా చెయ్యి నా పిల్లలకు లేకుండా చెయ్యి నేను దేవుని కొరకు బీదల కొరకు దైవ కొరకు దేవుని మందిరాల అక్కర్ల కొరకు సభల కొరకు నేను నా కుటుంబం ఖర్చు పెట్టాలి దేవుని కొరకు ఓ ధనాపేక్ష సమస్తమైన కీడుల మూలం రూపాయికి రూపాయి ముడేసుకుని చివరికి ఎవరికి దక్కుద్దో నీకు తెలియదు ఓ భూమికి భూమి కలుపుకొని చివరికి ఏమవుతుందో నీకు తెలియదు ఈ దినమున మార్పు రావాలి ఎందుకంటే ఏసడా రాకడ దగ్గర పడిందని మనం చెప్తున్నాం కానీ ఎంతవరకు అది నిజమని మన క్రియల ద్వారా రుజువు చేస్తున్నాం మనం సిద్ధపడదాము హీబాద్ ఆత్మక్రియలు జరిగించి వాడడానికి స్తోత్రములు అందరూ గట్టిగా చప్పట్లు చరిచి దేవుని మహింపరచండి దేవుడే మిమ్మల్ని హెచ్చరించాడు ఈ రాత్రి ఓ ధనమును కూర్చుకునే విషయంలో మనం పొరపడుతున్నాం పరలోకముందు మీ ధనము కూర్చుకోండి అక్కడ చిమ్మెట కొట్టదు దొంగలు దొంగిలించదు అక్కడ నాశనం కాదు అది నాశనం కాని ధనాన్ని పరలోకంలో దేవుని దగ్గర మీరు బహుమతిగా పొందుకుంటారు మీరు ఖర్చు పెట్టిన దానికి మేల మేళ రెట్లు ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు సిద్ధం చేసి ఉంచుతాడు పరలోకంలో ఎలాంటి ఉందో మనకు తెలియదు కానీ పరలోకంలో దాన్ని దాచుకోమని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఉండగానే నేను సిద్ధపడాలి మాట వినడం కాదు పాటలు పాడడం కాదు మన జీవితాల్ని అంతగా ప్రభావితం కావాలి ఈ మాటల ద్వారా ఖచ్చితంగా మనము నుండి బయటపడదు ముగాక సువార్త లేని స్థలాల్లో సువార్త ప్రకటించబడుగాక మందిరాలు లేని స్థలాల్లో మందిరాలు కట్టబడును గాక కన్నీళ్లు విడిస్తున్న సేవకులు ఆనంద బాష్పాలతో చిందులు వేస్తూ సేవ చేయుదురుగా చీసస్ బండి అవసరమైనప్పుడు సేవకుడికి బండి ఇవ్వాలి కారు అవసరమైనప్పుడు కారు ఇవ్వాలి నువ్వు ఆలోచించాలి ఆ స్థాయి దేవుడికి ఇస్తే నువ్వు మౌనంగా ఉండడానికి వీల్లేదు నేను పాస్ గారికి ఇస్తున్నానని ఎన్నడూ చనుకోవద్దు ఏ సైకి ఇస్తున్నాను అనుకోవాలే నా బండి ఇచ్చా నా బారు ఎ నాకు ఆ సామర్థ్యం ఇచ్చాడు నా స్థలం ఏసైకిచ్చా ఓ నేను మందిరం కట్టడం అంటే ఎసై కట్టించ అంతే తప్ప ఏ సేవకుడు గయించినట్టుగా నువ్వు ఆశయపడద్దు అల్పంగా ఆలోచించద్దు ప్రార్థన చేసుకుందాం తండ్రి నాకు అలాంటి దాతృత్వం కలిగిన హృదయం దాయిచ్చని ప్రార్థన చేసుకుందాం స్థుతి స్థుతి దాతృత్వం కలిగి ఉండడం కూడా ప్రభు కొరకు సిద్ధపడమే అని గుర్తుంచుకోండి థ్యాంక్ యూ